అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? జూలై 17 కల్లా ఏకాదశి ముందుగా వస్తుంది, కానీ వర్షాలు దానికంటే ముందుగానే పడతాయి. నదులు, కాలువలు, ఏర్లు, వాగులు, వంకలు అన్నీ ప్రవహిస్తుంటాయి. ప్రతి రైతు కూడా ఆ నీళ్ళను చూసి, ఆ వాతావరణం చూసి ఆనందంగా ఆకాశి పంట సరిపోయారు. ముందుగా ఆనందోత్సవాలతోటి ఈ పంటలు, పైర్లు, పచ్చని గడ్డి, జీవాలు, పశువులు ఆనందంగా పడుపు నిండా మేసి హాయిగా నిద్రపోతుంటాయి. కనుక ఈ పండుగ ప్రాముఖ్యంగా ప్రధానమైన పండుగ మనకి ముందుగా వస్తుంది, ఆ తర్వాతనే మిగతా పండుగలు. ఎప్పుడు కూడా రైతు సుఖంగా ఉంటేనే అందరూ సుఖంగా ఉంటాం. ఆయన పండించిన పంట పండితేనే తప్ప మనం ఎవరికైనా 5 ఏళ్ళ నోట్లోకి పోవడానికి అవకాశం ఉంటుంది. పంట పండకపోతే మనందరం కూడా చాలా మనాదితోటి దివాలు తీసిన కంపెనీ లాగానే మన బతుకులు కూడా అలాగే ఉండిపోతాయి. కనుక ఈ పండుగ ప్రాముఖ్యత చాలా విలువైంది. కనుక మనందరం దీన్ని జరుపుకుంటూ హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనందరం ఆనందంగా ఉండాలని కోరు. సరే, ఏరువాక ప్రత్యేకత ఏంటంటే రైతులు ఆరుగాలం ఎండాకాలంలో దంతెలు దోలి నాగళ్ళ దున్ని ఇత్తులు ఇచ్చిన సందర్భంలో ఈ ఏరువాక పౌర్ణమి రోజుకల్లా పంటలు పండుతున్నాయి. ఏరువాక అనేది రైతులకి పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. దీని తర్వాతనే ఏ పండుగ అయినా చేస్తారు. ఏరువాక ఏరు ముందా ఏకాశి ముందా అనేసి ఏకాశి పండుగ వచ్చిన టైం కల్లా రైతులు వేసిన ఇత్తనాలు మొలుతాయి. కాలువలు కానీ నదులు కానీ అన్ని బాగా ప్రవహిస్తాయి, వర్షాలు ఎక్కువ ఉండి. కాబట్టి అత్యంత పవిత్రమైన పండుగ ఈ, రైతులందరూ జరుపుకోవటం చాలా ఇష్టం. మరి మన హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఈరోజు వాళ్ళకి కావలసిన వారి పూర్వీకులు, పెద్దలు కూడా అక్కడ మరణించి ఉంటే వారికి కొత్త బట్టలు పెట్టుకోవటం, వారికి ఏదైనా ఉంటే భోజనాలు తయారు చేసి వడ్డీయటం, ఏమైనా వాళ్ళకి ఇంకా ఏమైనా అలవాటు ఉంటే కూడా సురాపానకం లాంటిది పోసి వాళ్ళని స్మరించుకుంటూ ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఈ రైతాంగం ఉంటారు. కాబట్టి మునుముందు కూడా ఏకాదశి వచ్చిందంటే పంటలు కూడా బాగా మొలకెత్తి పాటల దశలు ఉంటాయి, కాబట్టి రైతు చాలా సంతోషంగా ఉంటాడు. తప్పనిసరిగా హిందువులు ఎక్కువగా ఈ పండుగని చేస్తారు. గోమాతలు కూడా ఏకాదశి రోజు అలంకరించి కుంకాలతో వారి ఇంటి ముందు తోరణాలు కట్టించుకొని ఒక కళ వచ్చినట్టుగా పండుగ శోభని పల్లెటూళ్ళలో వెలుగుకునేటి చేస్తుంటారు రైతులు. ఏకాదశి ఎందుకు దీని ప్రాముఖ్యతను వివరిస్తారంటే ఏకాదశి కల్లా పంటలు పండు మనం పెట్టిన ఇత్తనాలు మొలకెత్తాయి, పాటు దశలో ఉంటుంది, వర్షాలు కూడా ఎక్కువగా పడతాయి ఈ కాలంలో. ఏరు ముందా ఏకాదశి అని కూడా మొదటి నుంచి అనేది ఈ సంవత్సరం కానీ ఏకాదశి గడి ముందు ఏరే వచ్చింది. కాబట్టి ఈ వర్షాలు ఎట్లా కుదిరితే ప్రాజెక్టులు నిండి రేపు వరి నాట్ల కల్లా ఎక్కువగా కాలువ నీళ్ళు వచ్చి వరి పంటలు వేసుకుంటే రైతులు ఇంకా ఆనందంగా ఉంటారు. మాది ఖమ్మం జిల్లా మదన్ నియోజకవర్గం బోనకల్ మండలం ముష్కొండ గ్రామం అండి. ఈ తొలి ఏకాదశి అనే పండుగ చాలా చేయనది. ఎందుకంటే ఏకాదశి పండుగ అనేది రైతులలో ఒక పచ్చదనాన్ని తీసుకొచ్చినట్టుగా రైతులకి ఇది ఒక తొలి పండుగగా ఉంటుంది. గ్రామాలలో ఎద్దుని, అరకని అన్ని గ్రామాలలో పూజించుకొని వారి యొక్క పంటలకి సమృద్ధిగా వర్షాలు పడాలని, పంటలు పచ్చదనంగా మంచిగా ఉండాలని, సమృద్ధిగా రైతులలోకి మళ్ళీ అదే పంట తీసుకురావాలని ఈ పండగని చాలా బలంగా అందరూ కూడా గ్రామాలలో తీసుకుంటారు. ఈ పండగ చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా రైతుకి ఒక ఎట్లుంటుందంటే ఒక చెరువులో కొత్త నీళ్లు పడితే చేపలు ఎలా అయితే ఎగురుతాయో రైతులు కూడా అదేవిధంగా ఈ పండగను దృష్టిలో పెట్టుకొని ఎగురుతారన్నట్టుగా. రైతుకి పండగ అంటే ఒక పచ్చదనం, పచ్చదనానికి ఒక అర్థం కూడా ఇది. ఎందుకనంటే అందరూ పంటలు వేసారు ఈరోజు, అందరూ పంటలు వేసి వర్షాలు సమృద్ధిగా పడతారు. తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురవటం కూడా చాలా ఆనందకరమైన విషయం, మామూలు విషయం కాదు. ఈ వర్షాలు కురవటం వల్ల రైతులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఇట్లా దమ్ములు చేసుకుని ట్రాక్టర్తో రైతు వారీగా మా కుటుంబం కూడా, నేను ఒక కౌలు రైతుని, అన్ని విధాలుగా కూడా నాకు సంతోషంగా ఉంది. పంటలు కూడా చాలా మంచిగా ఈ వర్షాల వల్ల రోజు ఒక తీరుకు వస్తున్నాయి. పంటలు కూడా మంచి పెరుగుదల మంచిగా ఉంది. రాబోయే రోజుల్లో రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. అట్లానే
ఈరోజు రైతు అనేవాడు పచ్చగా ఉంటేనే ప్రజలందరూ కూడా పచ్చగా ఉంటారు. అందుకని ఈ వర్షాల కోసం ఈ పండగ చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు చాలా హ్యాపీగా ఉంది. గ్రామాలలో కలెక్టర్లు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.